నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ అందేలా చూస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ ఇచ్చిన హామీతో జూడాలు శాంతించారు గత 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు జరిపారు జూడాల సమస్యలు విన్న మంత్రి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హామీతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు గత కొన్ని రోజులుగా జూడాలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే తెలంగాణలో ఈ విషయానికి సంబంధించి చర్చలు సఫలమయ్యాయి ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ అందేలా చూస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు దీంతో జూడాలు శాంతించారు గత 3 నెలలుగా స్టైఫండ్ లేకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు జూనియర్ డాక్టర్లు వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో చర్చలు జరిపారు జూడాల సమస్యలు విన్న మంత్రి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు మంత్రి హామీతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు किरण दामोदर राजनरसिंह तो जूड़ा चर्चल सफलमी अंत स्टाइफंड एपड़कला आलोचन दीन पै जूड़ स्पंदन वैद्य आरोग्य शाख मंत्री दामोदर नारायणसिंह तो जूड़ा चर्चल सफलम मन चुप्लांटी सुमार गंटर पाट इट मंत्रि तो जूड़ा सामवेश गत को रोजल का वाले एर्क समस्या शूलंकशंग इट मंत्रि दृष्टि की तस्क मन को मुख्य मूड ने स्टाइफंड राक तीव्र इबंध पड़ता नेपथ्योजी सम्मे चेयर नोटिस नेपथ्य वाल समस्या मंत्रि दृष्टि की तस्क्र इक मूड ने स्टाइफंड संबंधी दशल वारी చెల్లింపులు చేసాం ఇక ప్రతి నెల 15వ తారీఖున వాడికి స్టైఫండ్ సంబంధించిన చెల్లింపులు చేసే విధంగా తాను చూసానంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలుసు ఇక వీటితో పాటు అటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆసుపత్రులకు సంబంధించిన ఆసుపత్రుల్లో జూడాలు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా మంత్రి దృష్టికి అటు జూడాల నేతలు తీసుకెళ్ళినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా కొంత హాస్టల్లో రూమ్ల సమస్యతో పాటు కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము ఇక పనిచేసే హాస్పిటల్ వద్ద కూడా కొంత మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా మంత్రి దృష్టికి జూడాల నేతలు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇక మంత్రితో చర్చల తర్వాత కూడా కొద్దిసేపటి క్రితం జూడాల మీడియాతో మాట్లాడుతూ కూడా సానుకూలంగా తాము చెప్పిన డిమాండ్లకు సంబంధించి కూడా మంత్రి స్పందించారు ఇక ముఖ్యంగా 3 నెలలుగా స్టైఫండ్ విషయంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి కూడా సానుకూలంగా స్పందించారు ప్రతి నెల కూడా 15వ తేదీ లోపల స్టైఫండ్ పడే విధంగా ఏర్పాటు చేశారు ఇక దీర్ఘకాలికంగా హాస్పిటల్తో పాటు తాము ఎదుర్కొంటున్న సమస్యలు కూడా దశల వారీగా తీరుస్తామంటూ కూడా మంత్రి హామీ ఇచ్చినట్టు కొద్దిసేపటి క్రితం జూడాల ప్రకటించింది ఈ నేపథ్యంలో కూడా ఇక నుంచి సమ్మె విరమించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది రైట్ కిరణ్ థాంక్యూ